నాగబాబు కూతురు నీహారిక తన భర్త జొన్నలకడ చైతన్యం నుంచి విడిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఫ్రీ లైఫ్ పడైపోయింది. ఈ సందర్భంగా నీహారిక అయితే మరి చేసిన పని పట్ల రామ్ చరణ్ భార్య ఉపాసన మండిపడ్డారట. అంత నీచమైన దానిలా ఉన్నావు ఏంటి నీహారిక అంటూ లైవ్లో మండిపడ్డారట మన ఉపాసన. ఈ సందర్భంగా వీటికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నీహారిక అలాగే చైతన్య జనలగడ్డ విడిపోయి ఇంతకాలం అవుతున్న వీళ్ళకి సంబంధించిన విషయాలపై ఆమె చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. నీహారిక నిజంగా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ప్రత్యేకంగా ఇలా చేయడానికి కారణం ఏంటి అని అందరూ కూడా ఆరాధిస్తుండగా ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలుస్తోంది. సో ఈ సందర్భంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు. సో నీహారిక అలాగే చైతన్య విడిపోవడానికి కారణం తెలుసుకుని ఉపాసన చాలా షాక్ అయిందట. ఉపాసన చాలా సీరియస్గా ఉందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే నీహారిక ఇటీవల డెలివరీ ప్రెగ్నెన్సీ రీత్యా మరి ఆమెకి సంబంధించిన ఈ విషయంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదట. ఒకవేళ తెలుసుంటే వీళ్ళ విడాకులు సైతం ఆపేసేదానంటూ మరి చెప్పింది నీహారిక, చెప్పింది ఉపాసన. సో నీహారిక విడాకులకి కారణం తెలుసుకుని ఆమె షాక్ అయింది. సో సినిమాలు చేయకపోతే ఏం మనుషులు ఏమైనా మరి ఏమైపోతారు, ఏం కారు కదా. సో లైఫ్ కంటే ముఖ్యం సినిమాలు ఏం కాదు. సో ప్రస్తుతం సినిమాలకి సంపాదన అయితే భారీగా ఉంది, కూర్చుని తిన్న తరగనటువంటి ఆస్తి. అలాంటప్పుడు ఈ సినిమాలు చేసి సంపాదించుకునేదేంటి క్రేజ్, ఆ క్రేజ్ నీకు మరి సినిమాలు చేయకపోతే రాదా ఏంటి. దయచేసి ఇలాంటి విషయాల్లో పునరాలోచన చేసుకుంటే బెటర్. సినిమాల్లో అడ్జస్ట్ కాలేకపోయినా పర్వాలేదు, జీవితంలో అడ్జస్ట్ కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటావు అంటూ ఉపాసనకి చెత్తగా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం నీహారిక విషయాలపైన ఉపాసన